నమస్తే, వెల్కమ్ టు ఏవటీవీ తెలుగు న్యూస్. ఈ వివరాలకు వెళితే మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని బచ్చరాజుపల్లి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ నరసవ, ఎంపీటీసీల వద్ద సురేష్, సీసీ మల్లేశం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సురేష్, సీసీ మల్లేష్ మాట్లాడారు. గ్రామంలోని రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. దీనికి మద్దతు ధర ఏ గ్రేడ్ 1,960 రూపాయలు, సాధారణం 1,940 రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మల్లేశం, వ్యవసాయ విస్తరణాధికారి శ్రేయ, మహిళా సంఘ నిర్వాహకులు మంజుల, స్వప్న, మల్లేశం, రాజు, ప్రవీణ్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈ కొనుగోలు సెంటర్ లో మన గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా దళారులను ఆశ్రయించకుండా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లోనే వారు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే రైతులందరూ కూడా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మన కళ్ళాల దగ్గర ఆరబెట్టుకొని తెచ్చి ఇక్కడ టోకెన్ విధానం సిస్టమ్ ద్వారా అందరూ సీరియల్ గా నంబర్ తీసుకుంటూ ఎవరి టోకెన్ వచ్చినప్పుడు వాళ్ళ టోకెన్ విధానాన్ని అనుసరించి సెంటర్లకు నిర్వాహకులకు సహకరించి ఈ సెంటర్లో ఎటువంటి అవకతవకలు రాకుండా ఉండి తూకం కాంట అంతా సరిగ్గా చూసుకొని నిర్వహించాలని కోరుతున్నాం. బచ్చపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ కొనుగోలు కేంద్రం అమ్మాలని కోరుతున్నాము. అలాగే మద్దతు ధర 1,960, ఇంకోటి 1,940, తేమ శాతం 11% నుంచి విక్రయించాలని కోరుతున్నాం. రామాయంపేట మండలంలో ఈ వర్షాకాలం సీజన్లో సుమారు 13,700 ఎకరాల్లో వరి పంట వేయడం జరిగిందని వ్యవసాయాధికారి రాజునారాయణ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం ద్వారా 18 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనికి గాను ఎకరాకు సుమారుగా 25 నుంచి 29 క్వింటాల చొప్పున దిగుబడి వచ్చే అంచనాతో మనకు మండల వ్యాప్తంగా 34,250 మెట్రిక్ టన్ల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఇందుకు గాను మనకు ముఖ్యంగా ప్రాథమిక సహకార సంఘం రామాయంపేట, ప్రాథమిక సహకార సంఘం కోనాపూర్ మరియు ఐకేపీ, అదేవిధంగా మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు కోసము మనకు మండల వ్యాప్తంగా సుమారుగా 18 సెంటర్లు మనకు ప్రారంభించడం జరిగింది. రైతులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని ఒక క్రమ సంఖ్య వారిగా తీసుకొచ్చినట్లయితే ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తమ వ్యవసాయానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను సెంటర్లకు ఇచ్చి కనీస నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా రైతులందరికీ సూచించడం జరుగుతుంది. వ్యాప్తంగా మనకు ఈ సంవత్సరం ఈ వర్షాకాలం సీజన్ లో 13,700 ఎకరాల్లో వరి పంట విస్తీర్ణం పెరిగింది. దీనికి గాను ఎకరాకు సుమారుగా 25 నుంచి 29 క్వింటాల చొప్పున దిగుబడి వచ్చే అంచనాతో మనకు మండల వ్యాప్తంగా 34,250 మెట్రిక్. రంగారెడ్డి జిల్లా కలవకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు సమీకృత కూరగాయల మాంస మార్కెట్ నిర్మాణం విషయంలో ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లోపించిందన్నారు. మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ ఆరోపించారు. ఆమనగల్లు మున్సిపాలిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్కడికి వెళ్ళి లెటర్ రావడం జరిగింది. ఫేస్బుక్ లో చూసినాం అంతే. ఫేస్బుక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఆడింది ఆట పాడింది పాట అంటుండు కానీ మా మున్సిపాలిటీకి ఎటువంటి పాలకవర్గానికి ఎటువంటి సంబంధం లేకుండా ఇవాళ 8వ తారీఖు నాడు శంకుస్థాపన చేస్తా అంటుండు. ఇది పద్ధతి కాదు. ఒక ఎస్టీ చైర్మన్ అందుకు ఇవాళ బాధాకరంగా ఉంది. రాజ్యాంగ పరంగా ఎస్టీకి రిజర్వేషన్ వచ్చింది. ప్రజలు ఎన్నుకోబడిన ఓట్లతోని మేము ఈ మీ మార్కెట్ ఆడు మేము ప్లేసు మార్కెట్ ఆడిన ప్లేస్
అయితే చక్కగా లేకపోవడం మన రైతులకు చాలా ఇబ్బంది అయింది. అక్కడికి వెళ్ళి లెటర్ రావడం అని జరిగింది. ఫేస్బుక్ లో చూసినాం అంతే. ఫేస్బుక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఆడింది ఆట పాడింది పాట అంటుండు కానీ మా మున్సిపాలిటీకి ఎటువంటి పాలకవర్గానికి ఎటువంటి సంబంధం లేకుండా ఇవాళ 8వ తారీఖు నాడు శంకుస్థాపన చేస్తా అంటుండు. ఇది పద్ధతి కాదు. ఒక ఎస్టీ చైర్మన్ అందుకు ఇవాళ బాధాకరంగా ఉంది. రాజ్యాంగ పరంగా ఎస్టీకి రిజర్వేషన్ వచ్చింది. ప్రజలు ఎన్నుకబడిన ఓట్లతోని మేము ఈ మీ మార్కెట్ ఆడు మేము ప్లేసు మార్కెట్ ఆడిన ప్లేస్ చక్కగా లేకపోవడం మన రైతులకు చాలా ఇబ్బంది అయింది. అక్కడికి వెళ్ళి లెటర్ రావడం అని జరిగింది. ఫేస్బుక్ లో చూసినాం అంతే. ఫేస్బుక్ మీడియా మిత్రులకు అందరికీ మెదక్ జిల్లా రామాయంపేట రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఓటరు నమోదు మార్పులు చేర్పలపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు ప్రకాష్, మొగులయ్య, నాగరాజు, ఆగమయ్య, మల్లేశం, నవనీత, ఈశ్వరమ్మ, బిఎల్ఓ తదితరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల కమిషనర్ మేరకు ఆదేశాల మేరకు మనకు ఈరోజు 6 తారీఖు అనగా రేపు 7 తారీఖు రోజు స్పెషల్ డ్రైవ్ అంటే ఓటరు కొత్తగా నమోదు చేసుకోవడానికి మన ఎలక్షన్ కమిషనరు అవకాశం ఇచ్చినందున ఈ రామన్పేట మండలం కానీ మున్సిపల్ లెవెల్లో ఉన్నందరూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. భారత ఎన్నికల కమిషనర్ మేరకు ఆదేశాల మేరకు మనకు ఈరోజు 6 తారీఖు అనగా రేపు 7 తారీఖు రోజు స్పెషల్ డ్రైవ్ అంటే ఓటరు కొత్తగా నమోదు చేసుకోవడానికి మన ఎలక్షన్ కమిషనరు అవకాశం ఇచ్చినందున ఈ రామన్పేట మండలం కానీ మున్సిపల్ లెవెల్లో ఉన్నందరూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. భారత ఎన్నికల కమిషనర్ మేరకు ఆదేశాల మేరకు మనకు ఈరోజు 6 తారీఖు అనగా రేపు 7 తారీఖు రోజు స్పెషల్ డ్రైవ్ అంటే ఓటరు కొత్తగా నమోదు చేసుకోవడానికి మన ఎలక్షన్ కమిషన్. పెట్రోల్ డీజిల్ ధరలు సీఎం జగన్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ బానుకుడి జంక్షన్ వద్ద భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంభాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ లీటర్కు 12 నుంచి 24 రూపాయలు తగ్గించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రంభాల వెంకటేశ్వర మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై తమ వంతు వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కరుణ ముత్త, నవీన్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విత్తనాల వెంకటరమణ, రాష్ట్ర బిల్లింగ్ కమిటీ సభ్యులు గట్టి సత్యనారాయణ, యువమోర్చా జిల్లా అధ్యక్షులు అనపర్తి వెంకటేష్, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షులు తుమ్మల పద్మజ, కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న సందర్భంగా భారతదేశ ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో యొక్క ప్రజలకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వేసే పన్ను వాటా ఏదైతే ఉందో ఆ వాటాలో పెట్రోల్కి 5 రూపాయలు, డీజిల్కి 10 రూపాయలు తగ్గించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని 1 గంట సేపు నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. పెట్రోల్ డీజిల్ పన్ను పెట్టడే
ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న సందర్భంగా భారతదేశ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో యొక్క ప్రజలకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వేసే పన్ను వాటా ఏదైతే ఉందో ఆ వాటాలో పెట్రోల్ కి 5 రూపాయలు. విజయనగరం జిల్లా సాలూరులో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం భగిని హస్తం సందర్భంగా పాత్రికేయులందరికీ శోధనాభావంతో తిలకందిద్దారు. అందరికీ చిరు సత్కారం చేసి దీని యొక్క విశిష్టతను తెలియజేశారు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటి వద్ద భోజనం చేయాలని, ఈ విధంగా చేస్తే అన్నదమ్ములు శ్రేయస్సు జరుగుతుందన్నారు. అన్నా చెల్లెళ్లకు రక్షాబంధం తర్వాత వచ్చే పండుగ ఇదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జారాజపు ఈశ్వరరావు బ్రహ్మకుమారి ఈశ్వర్య సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ దేశంలో మనం భాయి రోజు పండగ చేసుకుంటాం. ఎందుకు ఈ పండగ చేసుకుంటానంటే దీని యొక్క రహస్యం, యమరాజు యమునాను కలవడానికి వెళ్తారు. ఎప్పుడైతే అన్నయ్యని చూడగానే యమున చాలా సంతోషంతో ఆనందంతో అన్నయ్యని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి చాలా ప్రేమతో వంట చేసి ఆ అన్నయ్యకి భోజనం పెడతారు. అప్పుడు యమున ఒక వరదాన్ని అడుగుతారు, అన్నయ్య ఈరోజు ఎవరైతే సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి ప్రేమతో విధి పూర్వకంగా మంచిగా భోజనం చేస్తారు, అలాంటి సోదరుల్ని ఎవరిని కూడా మీరు తీసుకొని వెళ్ళకూడదు అని సోదరి వరదాన్ని అడిగితే యమరాజు తన చెల్లికి వరదాన్ని ఇస్తారు. ఈ శుభ సందర్భంగా ఈరోజు భాయి దూజ్ పండుగ మనందరం చేసుకుంటాం. సిస్టర్ విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నధర ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ కార్యాలయం నుండి పాదయాత్ర చేశారు. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యాత్ర చేపట్టారు ఎమ్మెల్యే. బోసుబొమ్మ సెంటర్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అద్భుతమైన నాయకత్వాన్ని కార్యక్రమం విస్తరించడానికి ప్రజా పరిపాలన జరిగించడానికి అద్భుతమైన నాయకత్వాన్ని జరిగిందని విస్తరించడానికి ప్రజా పరిపాలన జరిగించడానికి అద్భుతమైన నాయకత్వాన్ని విజయనగరం జిల్లా పార్వతీపురంలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో పలువురు బీజేపీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. పార్వతీపురం మండలం ఎంఆర్ నగర్ గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ భర్త వంగపండు త్రినాథ నాయుడు, కేశవ నాయుడు తమ అనుచరులతో వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. అలాగే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, ఈ రాష్ట్రంలో రైతన్నకి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, డాక్టర్ అక్కచెల్లెలకు చేసిన మేలులు, అలాగే నిరుద్యోగ యువతీ యువకుల పట్ల ప్రభుత్వం ఒక లక్ష్యము, మరేదే కాకుండా విద్య పట్ల వైద్యం పట్ల ప్రభుత్వ ఆలోచన విధానాన్ని మెచ్చి మన పార్టీకి మనకి చేదోడు వాదోడుగా ఉన్న త్రినాథ నాయుడు గారికి మరియు కేశవ నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఆయన అనుచరులకి మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానించాం. ఈరోజు ఆయనకి మాట ఇస్తున్నాం,
మేమున్నంత వరకు మీ గౌరవాన్ని మీ ఆలోచన తగినట్టుగా మేము ఉంటామని సభాముఖంగా మాట్లాడతాము. ఖచ్చితంగా జపాన్ నగర్ లో వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీని పూర్తి స్థాయి మెజార్టీలో గెలిపించుకుని తీసుకొచ్చే బాధ్యత గౌరవ ఒకపడు చిన్నాది నాయుడు అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆయనకి కోరుకుంటాను. అలాగే తమ్ముడు కేశవ నాయుడు మాకు సహకరించినందుకు, ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే నేను పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ పార్టీ మండల కమిటీ కూడా ఆయనకు అనుకూలంగానే అన్ని విధాలు ఉంటుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాం. మేము పార్టీకి ఒక రకంగా ఉపయోగపడితే మేము 100 రకాలుగా మీకు మీ పార్టీకి మీ గ్రామ అభివృద్ధికి వైఎస్ఆర్ పార్టీ ముందుంటుందనే విషయాన్ని వంగపండు తిన్నారు గారికి చెప్తూ ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలకి నిజంగా మనస్ఫూర్తిగా కూర్చున్నాం. రెడ్డి గారు పరిపాలన అలాగే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు, ఈ రాష్ట్రంలో రైతన్నకి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో గిరిజన గురుకుల పాఠశాలను ప్రారంభించారు ఎమ్మెల్యే ఆనం. వెంకటగిరిలో 1.40 కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవన సముదాయాన్ని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురుకులంలో అన్ని రకాలుగా సదుపాయాలు ఉంటాయని ఆయన ఆనం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పుర అధ్యక్షురాలు నక్కా భానుప్రియ, 7వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ శాతరాశి బాలయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలంలో కురుస్తూ ఉన్నది, ఇప్పుడు డిలాటిలేటెడ్ కండిషన్ లో ఉన్నది, దాంట్లో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. గౌరవ శాసనసభ్యుల వారు మా ఎందు విద్యార్థుల ఎందు మంచి మనసు ఆలోచించి ఈ టైంలో మాకు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మనకి 1.40 కోట్లు ముందస్తుగా అనుమతి తీసుకొని నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా 1.52 కోట్లతో ఈ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. బేసికల్ గా నేను టీచర్ నుంచి నేను ఇట్లా కౌన్సిలర్ కావడం జరిగింది. పోతే వెంకమాంబాపురంలో ఈ సందర్భంగా ఒక విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. వెంకమాంబాపురంలో నేను పనిచేశాను. మొదటి పాయింట్ క్రమశిక్షణ ఉంటే అన్ని చదువు అన్ని మంచి అలవాట్లు ప్రారంభమవుతాయి. మంచి స్కూల్ రావడం చాలా ఆనందకరంగా ఉంది. ప్రిన్సిపల్ గా అలాగే ఇందులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది వీళ్ళందరితో దాదాపు 200 పైచులకు ఉన్నటువంటి చిన్నారులు అందరికి కూడా మీడియా క్రితం ఇది ప్రారంభించాలి. ఇది ప్రారంభిద్దామని చెప్పి రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఖమ్మం వెంకటరమణారావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం కూడా వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పైడిమర్రి శ్రీనివాసులు, మధ్యల లక్ష్మి, పట్టణ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి రామాంజనేయులు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు బత్తుల శేషగిరిరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యాట్ ట్యాక్స్ 20 రూపాయలు మాత్రమే వచ్చేది, రాష్ట్ర ప్రభుత్వానికి 45 రూపాయలు వస్తుంది వ్యాట్ ట్యాక్స్. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత తగ్గియాలి మీరే ఆలోచించుకోండి. వంట నూనెలపై 20 రూపాయలు, 18 రూపాయలు, 8 రూపాయలు అట్లా తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు తగ్గిస్తుందో మీరే చూసుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం 5 రూపాయలు తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము 15 రూపాయలు తగ్గియాలా? మా కేంద్ర మా బీజేపీ రాష్ట్రాల్లో 7 రూపాయలు తగ్గించింది, 7+5 = 12 రూపాయలు మా కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్టు లెక్క. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది గమనించుకొని 45 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటున్నప్పుడు దాన్ని దామాషా వేసుకొని తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఆరాధన పెట్టాలి, ఆరాధన పెట్టాలి.
కర్నూలు జిల్లా ఆదోనిపట్నంలో భారత మూడవ సంస్కరణ సభను ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ పుంటడిలో తన ప్రాణాలు కోల్పోయి అమర వీరత్వం భారత ఆత్మశాంతి చేకూరాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా మాజీ ప్రధాని కార్యదర్శి బండారి హనుమంత మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ బాలన్న మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు హెబ్బటం రాజు, మాజీ పట్టణాధ్యక్షులు బండారి గిడ్డయ్య మాదిగ, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి రాము మాదిగ తదితరులు పాల్గొన్నారు. అశువును బాసిన మన భారత ఆత్మ శాంతి చేకూర్చాలంటే మనము ప్రతి ఒక్క మాదిగ బిడ్డలందరూ ఐక్యతై మన ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం కృషి చేసినప్పుడే, అది సాధించినప్పుడే మనము ఆయనకి ఘన నివాళి అర్పించిన వారిగా మిగులుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని దృష్టిలో ఉంచుకొని ఏబీసీడీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని, ఇలాంటి అమరవీరుల త్యాగాలు భరించడం సఫలీకృతం చేయడం కోసం ప్రతి ఒక్కరు నిరంతరం కృషి చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ వచ్చిన ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు సామాజిక ఎంఆర్పీఎస్ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ నెల 16న ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని అంబేద్కర్ విగ్రహం ముందు శ్రీభాగ్ వడంబడికను అమలు చేయాలని దీక్ష చేయాలని ప్రజా సంఘాల సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంకు బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్ అధ్యక్షతన జరిగింది. పలు విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. దాని మీదనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మనకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి తెలిసిందే మన శ్రీభాగ్ ఒప్పందం మీద జరిగినట్టుగా మనకి ఏ తప్పు జరగలేదు. దాని మీద సిపిఎస్ఐ ప్రధాన కార్యదర్శి పగడాల కోదండ గారు మాట్లాడిన సింగపూర్ దాదాపు 1925 సంవత్సరంలో మన రాష్ట్రం మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో విశాలమైనటువంటి మద్రాస్ రాష్ట్రం కావడంతో అన్ని ప్రాంతాలలో సమతుల్యత లేనటువంటి పరిస్థితి. ఇందుకు ఒక ప్రాంతంలో నీటి వనరులు ఎక్కువ, విద్యా వనరులు ఎక్కువ, తర్వాత పారిశ్రామిక వనరులు, ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అదేవిధంగా అన్ని ప్రాంతాలకు మనం పోలిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఈ రెండు ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాల మధ్య అప్పుడున్నటువంటి రాష్ట్రంలో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సమన్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని మూలంగా ఆ రాష్ట్రంలో మద్రాసులో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి విడిపోవాలని చెప్పి ఒక ఆంధ్ర మహాసభ అనే సంస్థని నెలకొల్పుకుని వాళ్ళు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని నిర్మాణం చేయడం జరిగింది. నా ఉద్యమానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం మనకి ఒప్పందం జరిగినట్టుగా ఏ విషయం జరగలేదు. దాని మీదనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మనకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి తెలిసిందే మన శ్రీభాగ్ ఒప్పందం మీద జరిగినట్టుగా మనకి ఏ తప్పు జరగలేదు. దాని మీద సిపిఎస్ఐ ప్రధాన కార్యదర్శి పగడాల కోదండ గారు మాట్లాడిన సింగపూర్ దాదాపు 1925 మన రాష్ట్రం మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో విశాలమైనటువంటి మద్రాస్ రాష్ట్రం. కేడీసీసీ బ్యాంక్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలోని ప్రభుత్వం డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్ర, ఫ్యాక్స్ చైర్మన్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సత్యనారాయణరావు, సహకార సంఘాల చైర్మన్లు ఉచ్చిడి మోహనరెడ్డి, గుండారపు కృష్ణారెడ్డి, బండా నరసయ్య, భూపతి సురేందర్, శ్రీకుమార్ పాల్గొన్నారు. Thank you.
46 లక్షలతో మొదలైన బ్యాంకు ఇవాళ 4,500 కోట్లకు పడగెలొచ్చి ఆనాడు కొద్ది వందల మంది దీని ద్వారా లబ్ధి పొందితే ఇవాళ 7 లక్షల మందికి దీని సేవలు అందిస్తున్న విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంచెలంచెలుగా ఎదిగి ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా ఒక 100 సంవత్సరాలు సేవ చేయాలని ఒక అంటే ఒక తాపత్రయంతో ఉర్రోతలు అవుతున్న ఈ బ్యాంకుకు, బ్యాంకు సిబ్బందికి, పాలక వర్గాలకు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా కమిట్మెంట్ అంతా కూడా గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఆలోచన. ఆనాడు కేవలం రైతాంగం కోసం ఇది స్థాపించబడినా ఇవాళ రైతాంగం వారి అవసరాలను పూర్తి చేస్తూనే ఇంకా అనేక తీరులో వాళ్ళ కుటుంబ సభ్యులకు, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, వారి ఇతర సభ్యులకు కానీ అందరికీ కూడా ఇది ఉపయోగపడే విధంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బబ్బెరుచిలక గ్రామంలో ఇటీవలే మరణించిన ఆసంపల్లి మహేష్ కుటుంబాన్ని పరామర్శించారు ప్రభుత్వ చెన్నూరు ఎమ్మెల్యే బాలకాసమాన్. మహేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన వంతు సాయంగా వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయించి దశదిన కర్మకు సరిపడా బియ్యం వారి సోదరికి ఉద్యోగం ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులున్నారు. సంపద నేను తీసుకుని వస్తాను, ఇదంతా అయిపోయినట్టు పెన్షన్ కూడా నేను మాట్లాడతాను. ఖర్చులకు ఉంచుకో 10 రోజులకు ఆ బియ్యం కూడా పంపిస్తాను. నిల్సాం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం వంజరి గ్రామంలో 3 రోజులు జరుపుకునే బులాయి పండుగను సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మహార్నేత కాని వంశస్థల దీపావళి సందర్భంగా పెళ్లైన ఆడపడుచులు కుటుంబ సుఖశాంతలతో ఉండాలని ఉపవాసంతో పూజలు చేస్తారు. పుట్టమన్ను తెచ్చి 4 బొమ్మలు చేసి వారి సాంప్రదాయ ప్రకారం ఉయ్యాలలో వేశారు. వంటలు చేసి వాటిలో పెట్టి ఉపవాస దీక్షలు ఆచరించి ఒక దగ్గర పేర్చి వాటి చుట్టూ చేరి గ్రామ ఆడపడుచులు పాల్గొని ఆడిపాడారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవంటే తెలుగు న్యూస్.